మనం అందరి చేత ఆశీర్వదించబడి అద్భుతమైన శక్తులు కలిగి ఉన్నాం అనుకుంటున్నారా? మాటలు బాగానే ఉన్నాయి కదా. మాయతో తమ అద్భుతమైన సహజ శక్తులను ఉపయోగించి ఇతరులను మోసం చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. కానీ అద్భుత శక్తులు గల ఒక చిన్న పిల్ల తనకు తానే యోగమాత అమ్మ అని చెప్పుకోవడం మీరు విన్నారా? ఆమె కళ్లకు గంతలు కట్టుకుని చదువుతుందిట. మీరు ఆమె సూపర్ పవర్స్ గురించి ఈ వీడియో చూస్తే మాలాగే ఆశ్చర్యపోతారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజల మూఢనమ్మకాలను అనుసరిస్తున్నారు. కళ్లకు గంతలు కట్టుకుని ఏదైనా చదివే ప్రత్యేక ప్రావీణ్యత కలిగిన ప్రపంచంలోనే అద్భుతమైన చిన్నపిల్ల యోగా మాత అమ్మ. వివరాలు కొన్నింటిని ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఈమె నార్త్ కరోలినాకు చెందిన 9 సంవత్సరాల అమ్మాయి. ప్రత్యేకంగా ఆమె మూడో కన్ను ఉన్న అమ్మాయిగా ట్యాగ్ చేయబడుతుంది. ఆమె కళ్లకు గంతలు కట్టుకుని పసిగడుతుంది, పనిచేస్తుంది. ఈ శక్తి అభ్యాస సామర్థ్యం అని యోగా మాత చెప్తుంది. ఆమె భారతదేశంలోని గురుకుల వద్ద కోర్సుకు హాజరైన తర్వాత కళ్లకు గంతలు కట్టుకుని చదివే సామర్థ్యాన్ని నేర్చుకుంది. ఈ కోర్సును గురు నిత్యానంద ప్రారంభించారు. ప్రారంభంలో ఇది ప్రేక్షకులను వెర్రివాళ్లను చేసే ట్రిక్ అని అనుకున్నారు. కానీ ఆమె తన శక్తులను బయటపెట్టిన తర్వాత ఆమె కళ్లకు గంతలు కట్టుకుని చదవడం, ఆటలు ఆడడం, బొమ్మలు గీయడం మొదలైనవి చేయడం చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. దీంతో పాటు ఆమె పెద్ద రద్దీలో కూడా రేస్ కార్లను, సైకిళ్లను నడుపుతానని చెప్పింది. ఆమె ప్రజా ప్రదర్శనలతో కళ్లకు గంతలు కట్టుకుని పుస్తకాలు చదవడమే కాకుండా టిక్ టాక్ ఆడడం, ప్లాస్టిక్ డౌన్లర్స్ అమరికను కూడా అనుసరిస్తుంది. కళ్లకు గంతలు కట్టుకుని చదివే తంత్రాన్ని నేర్చుకున్న తర్వాత తన కూతురు చాలా కాన్ఫిడెంట్, పాజిటివ్ గా తయారైందని ఆమె తల్లి చెప్పింది. ఈమె సామర్థ్యాన్ని ప్రదర్శించిన అనేక వీడియోలు గొడవలకు దారితీశాయి. ఈ వార్తలు నిజమైనవా కాదా అనే విషయంపై పాఠకుల మధ్యలో అనేక ప్రశ్నలు రేకెత్తించాయి. ఇది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ఇది నిజమైన సామర్థ్యమా లేదా ప్రజలను మోసం చేసి డబ్బు సంపాదించడానికా అని మేము ఆశ్చర్యపోయాం. ఆ అమ్మాయి నకిలీ పేరు ద్వారా ఉండడమే కాని ఆమె గురించి కాని ఆమె కుటుంబ వివరాల గురించి కాని పెద్దగా వివరాలు వెల్లడి కాలేదు. ఏది ఏమైనా నమ్మలేని ఈ వీడియోను చూసి మీకు మీరే నిర్ణయించండి. అంతేకాకుండా మీకు కళ్లకు గంతలు కట్టుకుని చదివే సామర్థ్యం వస్తే మీరు ఏం చేస్తారో తెలుసుకోండి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.